హలో గైస్, నా పేరు ఆశ. వెల్కమ్ టు ఆశా వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఎగ్ మసాలా కర్రీ. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తానండి. ముందుగా మనము కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఒకదానికొకటి వేసేసి దోరగా ఫ్రై చేయాలండి. అంటే గోల్డెన్ ఫ్రై రావాలి. ఈ కలర్ అంతా ఎగ్ మీద అలా ఉంది చూసారా, గోల్డెన్ ఫ్రై కలరు, ఆ కలర్ రావాలండి. దోరగా వేయించుకోవాలి. అప్పుడు ఎగ్ కర్రీలో వేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది మనకి. ఇది ఒకదానికొకటి తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ సన్నగా తరిగిన 5 ఉల్లిపాయలు సేమ్ అదే ఆయిల్లో ఈ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకోండి. కొంచెం కరివేపాకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలండి. కలర్ చేంజ్ అవ్వాలి దోరగా ఫ్రై అయిన తర్వాత. చిటికెడు పసుపు 1/2 స్పూన్ అండి. కొంచెం పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై చేయండి. ఒక 2 టమాటాలు, మీడియం సైజ్ చిన్న టమాటాలు అండి. ఎక్కువ పుల్లగా ఉంటుంది ఎక్కువ టమాటాలు వేసుకుంటే. కారం ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇది మీ రుచికి సరిపడండి. ఎండు కొబ్బరి ఒక 3 స్పూన్స్. ఏ ఐటెం వేసినా కూడా అండి, మనం వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో ఐటెం వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా ఒక 2 స్పూన్స్. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ సాంబార్ కారం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి. చింతపండు గుజ్జు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఈ గుజ్జు మనం ఇలా రెడీ చేసుకోవాలి. వాటర్గా ఉండాలి, కొంచెం పల్సగా ఉండాలండి, చిక్కగా ఉండకూడదు దీనికి. ఆ మిశ్రమంలో మనము ఈ చింతపండు గుజ్జుని వేసేయాలి. కొంచెంసేపు బబుల్స్ వచ్చిందాక ఉడకనివ్వాలండి. కొంచెం మీరు చిన్న గ్లాసు వాటర్ కూడా కలుపుకోవాలి దీంట్లో. ఒకసారి ఇలా బబుల్స్ వస్తుంది, ఎంత మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కర్రీ ఉడికిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఏం పర్లేదు. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.